వినండి, జపాన్ వాళ్ళు చాలా ఎక్కువగా చేపలు తింటారు. చేపలు అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి. చేపలు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళు ఆ చేపలు బాగా తినేవాళ్ళు కాబట్టి చేపల వ్యాపారం చాలా చాలా చక్కగా జరుగుతున్న రోజుల్లో ఎందుకో స్లోగా చేపల వ్యాపారం నష్టపోవడం మొదలెట్టింది. ఇలా నష్టపోతూ ఉన్నప్పుడు చేపల వ్యాపారులకు అర్థం కాలేదు ఎందుకు నష్టపోతున్నావు అని చెప్పి ఆలోచన చేశారు. అప్పుడు అర్థమైంది ఏమిటా అంటే, మనం ఎప్పుడో సముద్రంలోకి వెళ్తున్నాం, కొన్ని వారాల క్రితం పట్టినటువంటి చచ్చిపోయినటువంటి చేపలను తీసుకొచ్చి ఐసులో పెట్టి మనం అమ్ముతున్నాం. కాబట్టి ఐసులో పెట్టి తీసుకొచ్చినటువంటి చేపల వల్ల ఎంతో కొంత వీళ్లకు టేస్ట్ కుదరటం లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆలోచనకు వచ్చాను. ఏమిటి ఆలోచన అంటే, మనం పట్టిన చేపల్ని ఐసులో పడేయడం కంటే ఒక తొట్టె తయారు చేసి ఆ పెద్ద తొట్టెలో ఆ చేపలు పడేస్తే ఆ నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి బతికే ఉంటాయి అని చెప్పి వీళ్ళు ఒక మంచి ఆలోచన చేసి చచ్చిపోకుండా వాటిని కాపాడి ఒడ్డుకు తీసుకొస్తే గంతులేస్తున్నటువంటి చేపలను చూసి, లేదంటే బతుకున్న చేపలను చూసి కొంచెం వ్యాపారం మెరుగుపడింది.